నమస్తే, వెల్కమ్ టు 90 తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. 44 జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దొంగలు 2 హుండీలను ఎత్తుకెళ్లి పక్కన అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు. సుమారు 50,000 మేర నగదు మొక్కలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతీయ రహదారి పక్కన ఉండటంతో గతంలో కూడా ఈ ఆలయంలో చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. సార్ నమస్తే. కారణం అదే, నాది డైరెక్ట్ సీసీ ఫుటేజ్ వీడియో ఇచ్చిన గురికా దొరకబడ్డది. ఈ వీడియో దొరకబడ్డ తర్వాత జనరల్ పోయింది. ముద్ది బట్ట కట్టుకుని వచ్చింది. ఫస్ట్ చెప్తే మీరు కెమెరా పెట్టుకోబోయ్ అన్నాడు. కెమెరా పెట్టుకున్నా సార్ అని చూపిస్తే ఇప్పుడు అది తెచ్చి వీడియో పెట్టుకున్నా. అప్పుడు ఇది గుళ్ళకి వెళ్ళి తెచ్చి పెట్టి వీడియో పెట్టిరా. పూజారి పొద్దుగల 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చే వరకు తాము వాళ్ళకి వచ్చిందని చెప్పి చెప్పి ఫోన్ చేసిందా. ఫోన్ చేస్తే బయట వేసారు అని చెప్పి 2 వండీలు 70 తీసుకొని దాని వచ్చి ఏడాది నుంచి ఉంటాయి. ఏడాది నుంచి సామాను గతంలో అయినా మల్లికార్జున స్వామి దేవాలయం రామాయణపేట. ఇది పాత గుడి ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇట్లాంటి దొంగతనాలు మస్తు జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేతకపోయి తింటున్నా కానీ నష్టం చేసేది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ జరిగింది ఉండు కాలాలు మొక్కులు, అదే మొక్కులు ప్రతి వారం ఆదివారం ఇక్కడ మంచి జాతరలాగా వస్తారు జనాలు. వాళ్ళు వేసిన మొక్కులు కానీ అమౌంట్ కానీ ఎంత ఉందనేది ఇంచుమించు మా ప్రతిసారి ఇప్పినప్పుడల్లా 50,000 అయితే వెళ్తాయి అందుకే. అందులో ఇట్లా ప్రతి సంవత్సరానికి జాతర కచ్చే మూమెంట్లో రెండులో కొడుతున్నారు. ఇట్లా మస్తారు పోలీసులు కూడా కంప్లైంట్ చేసినాం మేము. అయితే ఈసారి వచ్చి చూస్తున్నారు. కాకపోతే జర దొరికితే వాళ్ళకు కూడా ఊళ్ళకు కూడా అందరికి కూడా మాకు సెక్యూరిటీ ఉంటుందని అంటే మేము సీసీ కెమెరా కూడా పెట్టినాం. సీసీ కెమెరాలు ఆర్డిక్స్లు ఎత్తుకపోతున్నారు, కెమెరాలు ఎత్తుకపోతున్నారు, మొత్తం కెమెరాలు అని తీసేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి ఏం చేస్తారో అసలు అర్థమవుతుంది. కానీ జర మాకు పోలీసులు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి మా గుడికి కాపాడాలని కోరుతున్నాం.